హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 10-in-1 హైడ్రా ఫేషియల్ కోసం చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మెషిన్ ఫిట్టింగ్. అంటే ఆ ఫిట్టింగ్ హౌఎవర్ మీకు మెషిన్ ఫిట్టింగ్ వీడియో అన్నది డీలర్ దగ్గర నుండి కానీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి కానీ ఉంటుంది. బట్ ఇక్కడ లిక్విడ్స్ ఏ ప్రోబ్లోని ఐ మీన్ ఏ బాటిల్లోని ఏం వేసుకోవాలి టోటల్ అక్కడ నుండి కూడా నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. అండ్ తర్వాత ఏ ప్రోబ్ ఏ బెనిఫిట్ని ఇస్తుంది అన్నది కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇక్కడ మనకి పోర్టబుల్ మిషన్లో ఎలా అయితే 3 బాటిల్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే 3 బాటిల్స్ ఉంటాయి. అండ్ 1 బాటిల్ ఈజ్ ఎక్స్ట్రా ఫర్ ఫోమ్ క్రియేషన్ అనమాట. బబుల్ వాటర్ బబుల్ ప్రోబ్కి, ఇది వాటర్ బబుల్ ప్రోబ్, దానికోసం ఒక ప్రోబ్ అన్నది ఒక బాటిల్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో ఆ బాటిల్కి సెపరేట్గా మనకి ఇలాంటి లిక్విడ్ ఒకటి ఉంటుంది, ఇది వాటర్ బబుల్ అనమాట. సో ఇది 400 ml వస్తుంది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఎప్పుడైనా కూడా బాటిల్ టు బాటిల్ ప్లేస్ చేయండి, అంతే తప్ప జస్ట్ కొంచెం వేసి వాటర్ వేయడం అట్లా మాత్రం చేయొద్దు. అంటే మీకు మంచి రిజల్ట్ కావాలి అనుకుంటే. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ ఇన్ ద కేస్ మీకు ఈ వాటర్ బబుల్స్ వచ్చే ఈ ఫోమ్ వాటర్ కనుక లేనట్లయితే కనుక మీరు ఇలా కూడా చేయొచ్చు, ఫేస్ వాష్ ప్లస్ ఆరో వాటర్ రెండింటినీ కలిపి మిక్స్ చేసుకొని వేయొచ్చు. సో ఇక్కడ బాటిల్ని ఇలాగ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి ఇఫ్ వీ వాంట్ వీ కెన్ ఫిల్ ఇట్ కంప్లీట్లీ, అదర్వైజ్ మనకి ఎంత కావాలో అంత మేరకు మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు జస్ట్ ఇంత కావాలి అనుకోండి, అంతే ఫిల్ చేసుకుంటాను. నేను ఒక 3/4 వరకు ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఐ ఫిల్ టిల్ దాట్. సో ఇప్పుడు ఈ పైప్ని ఇందులో పెట్టి మనం ఇక్కడ దీన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట. సో జస్ట్ ఇది స్క్రూ సిస్టమ్ మాత్రమే, మనం ఇలాగ స్క్రూయింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ S1, S2, S3. సో ఈచ్ ప్రోబ్లోని ఏ లిక్విడ్, బి లిక్విడ్ అండ్ సి లిక్విడ్ మనకి ఎలాగో వస్తాయి కదా హైడ్రా ఫేషియల్ సిరమ్స్ ఏవైతే ఉంటాయో అవి. సో ఆ ప్రకారమే మనము A3లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది మనం 3 నెంబర్ ప్రోబ్లోని వేసుకుంటాం. స్క్రూ ఇట్ కేర్ఫుల్లీ, సరిగ్గా స్క్రూ చేసుకోకపోతే పడిపోతుంది కిందకి. అండ్ నెక్స్ట్ బి బాటిల్, రెండింటినీ కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను, డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో S1 ఏ బాటిల్లో ఫిల్ చేస్తున్నాను, S1. సో ఇది వచ్చేసి క్లెన్జింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్ పర్పస్ యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి SA2, ఇది కంప్లీట్ ఎక్స్ఫోలియేషన్ అన్నమాట. సో వీడియోని కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా క్లియర్గా మొత్తం చూస్తేనే మీకు నాలెడ్జ్ అనేది కంప్లీట్గా వస్తుంది. ఇఫ్ ఇన్ ద కేస్ మీరు స్కిప్ చేసినా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా కొన్ని కొన్ని పాయింట్స్ మీరు మిస్ అయిపోవటానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో బీ పేషెంట్ వైల్ లిజనింగ్. ఓకే, సో బాటిల్స్ అయితే నేను కంప్లీట్గా ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు మెషిన్ సెట్టింగ్ ఏంటి అనేది చూద్దాం. మెషిన్లో ప్రోబ్స్ అన్ని సెట్ చేసుకున్నాక మనం ప్లగ్ ఇన్ చేస్తే
సరిపోతుంది. స్విచ్ ఆన్ చేసుకున్నాక మనం ఇక్కడ పవర్ బటన్ని ప్రెస్ చేయాలి. సో వన్స్ మనం పవర్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మెషిన్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మనం ఏ బ్రాండ్ తీసుకుంటే అది అక్కడ డిస్ప్లే అవుతుంది. దెన్ వీ హ్యావ్ టు ప్రెస్ ఆన్ ఎంటర్. సో ఎంటర్ మీద ప్రెస్ చేసిన తర్వాత వీ విల్ గెట్ ప్రోబ్స్ వన్ బై వన్ అనమాట. సో బేసికల్గా నేను మీకు ముందు హైడ్రాఫేషియల్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఏంటి అంటే హైడ్రాఫేషియల్లో మనకి ఎన్ని ప్రోబ్స్ ఉంటాయో అన్ని ప్రోబ్స్ వాడేయాల్సిన అవసరం లేదు. డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏది అవసరమో తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే మనం యూస్ చేయాలి అన్న రూల్స్ అట్లాంటివి ఏమీ లేవు. సో వన్ బై వన్ మనకి ప్రోబ్స్ అనేవి మనం యూస్ చేసుకోవడానికి యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఏ ప్రోబ్ దేనికి పనికొస్తుంది అనేది మీరు తెలుసుకుంటే మీరు క్లయింట్కి కావాల్సిన విధంగా మీరు ఫేషియల్ అనేదాన్ని కస్టమైజ్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఉన్న ప్రోబ్ వచ్చేసి దిస్ ఈజ్ ఐస్ ప్రోబ్. సో ఐస్ ప్రోబ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూడండి. ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ మనకి ఈ కూలింగ్ ప్రోబ్ వచ్చేసి రెండు రకాలుగా పనిచేస్తుంది. హాట్ హ్యామర్గా పనిచేస్తుంది, కోల్డ్ హ్యామర్గా పనిచేస్తుంది. సో -1 -2లోని కానీ పెట్టి మనము ప్లే చేస్తే, అంటే ఓకే చేస్తే మనకి హాట్ హ్యామర్గా వర్క్ కూల్ హ్యామర్గా వర్క్ అవుతుంది. అదే మనము ప్లస్లో కనుక పెట్టి వర్క్ చేస్తే కనుక మనకి ఇది హాట్ హ్యామర్గా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇది 1 నిమిషం ఆన్ అయిన తర్వాత 1 నిమిషంలో మనకి కూల్ అయిపోతుంది. అదే మనము ఇప్పుడు ఇది రెడ్లో ఉన్నది చూడండి, ఇప్పుడు ఇది వేడెక్కుతుంది అన్నమాట. సో హాట్ హ్యామర్గా వర్క్ అవుతుంది. సో వేడిని క్రియేట్ చేస్తుంది. సో రెండు రకాలుగా ఇది వర్క్ అయితే అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం బ్యాక్కి వెళ్ళిపోతాం. సో ప్రొసీజర్ స్టార్టింగ్లో మనకి హాట్ హ్యామర్ కానీ కోల్డ్ హ్యామర్ కానీ పని ఉండదు, ఎక్కడ అవసరమో అక్కడ. సో నేను ప్రొసీజర్ చెప్పేటప్పుడు ఎక్కడ ఏది యూస్ చేయాలి ఏంటి అన్నది నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఐస్ ప్రోబ్, అది దేనికి అన్నది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఆక్యులర్ అల్ట్రాసోనిక్ అనమాట, అల్ట్రాసౌండ్ అని కూడా అనొచ్చు. సో ఇది ఆక్యులర్ అంటే ఏం లేదు, కంటి మీద అలాంటి దగ్గర యూస్ చేస్తాం మనం దీన్ని. సో ఈవెన్ నోస్ కార్నర్స్ దగ్గర కూడా మనం యూస్ చేసుకోవచ్చు, అంత చిన్న ప్లేసెస్లోకి ఇది మాత్రమే వెళ్ళగలుగుతుంది. పర్టికులర్లీ దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఐస్ అనమాట. సో ఐస్ మీద మసాజ్ ఇద్దాం అనుకుంటే కనుక వీ హ్యావ్ టు యూస్ దిస్. సో ఇది మనము ఎంటర్ చేద్దాం ఓకే చేసినట్లు. సో ఎనర్జీ మనం ఎంత ఇంటెన్సిటీ ఇవ్వాలి అనుకుంటున్నాము టోటల్ అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట, ఏ మోడ్లో పెట్టుకోవాలి టోటల్ అంతా. సో ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఏదైనా ఇన్ఫ్యూజన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఏలో పెట్టుకోండి. ఏదైనా మనకి లోపటి నుండి అది బయటికి రావాలి, ఎక్స్ట్రాక్ట్ అయిపోవాలి బయటికి అంతా అనుకుంటే కనుక బీలో పెట్టుకోండి. సో అట్లాగా ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్ ఎంత అన్నది మనం డిసైడ్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు సెట్ ద టైమ్ ఆల్సో హియర్. సో టైమ్ని కూడా మనం ఎంత టైం ఇది అవ్వాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగా ఉంటుంది. సో ఇది జస్ట్ కంటి దగ్గర మనం ఇలాగా మసాజ్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ అల్ట్రాసౌండ్. సో ఇది కూడా మీ అందరికీ బాగా తెలిసిందే. సో ఫేస్ అల్ట్రాసౌండ్ వచ్చేసరికి జస్ట్ మసాజర్ అన్నమాట. సో జస్ట్ ఇట్లా మసాజ్ చేయడానికి పనికొస్తుంది. సో ఫేస్లోకి ప్రొడక్ట్ని ఏమైనా ఇన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటే కనుక దిస్ వర్క్స్ వెరీ గుడ్ అన్నమాట. సో ఇది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ బటన్, టైం బటన్ అండ్ మోడ్. సో ఎనర్జీ మనము ఎంత లెవెల్ ఇవ్వాలి అనుకుంటున్నాం, ఎంత ఇంటెన్సిటీ ఇవ్వాలి అనుకుంటున్నాం, ఏ మోడ్లో ఉంచుకోవాలనుకుంటున్నాం అండ్ ఎంత టైం చేయాలి అనుకుంటున్నాం. సో టోటల్ అంతా కూడా మనము ఇక్కడ సెట్ చేసుకొని మనము ప్లే మీద క్లిక్ చేసినట్లయితే మెషిన్ అనేది యాక్టివేట్ అవుతుంది, ప్రోబ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దాంతో మనం అంత పర్టికులర్ టైం మనం మసాజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అల్ట్రాసోనిక్ స్క్రాపర్. సో ఈ స్క్రాపర్ వచ్చేసి మనకి ఎక్స్ఫోలియేటర్గా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది. సో ఇది ఇంటెన్సిటీ పెంచి చూపిస్తాను, మీకు సౌండ్ కూడా తెలుస్తుంది. సో మనం ఏదైనా ప్రోడక్ట్ని అప్లై చేసి జెల్ అలాంటిది ఏదైనా అప్లై చేసి మనము ఎక్స్ఫోలియేట్ చేయొచ్చు. ఇది క్లెన్జింగ్కి యూజ్ అవుతుంది, ఎక్స్ఫోలియేషన్కి యూజ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ఫ్యూజన్కి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లిఫ్టింగ్ ప్రోబ్.
సో ఇది మనకి లిఫ్టింగ్కి యూజ్ అవుతుంది. సో మనము స్కిన్ని స్కిన్ టైట్నింగ్ కోసం అలాంటి వాటి కోసం మనం చేసేటప్పుడు ఈ లిఫ్టింగ్ ప్రోబ్ని అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇందులో మనకి లిఫ్టింగ్ ప్రోబ్స్ ఉన్నాయి, ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిఫ్టింగ్ ప్రోబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫోర్ హెడ్ పార్ట్ అలాంటి పార్ట్స్ని లిఫ్ట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చిన్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎలాగ యూజ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ కూడా మనకి ఎనర్జీ అండ్ టైం లెవెల్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కూడా లో ఇంటెన్సిటీ నుండి పెంచుకుంటూ వెళ్ళాలి, అంతేగాని ఒకేసారి హై ఇంటెన్సిటీ అయితే మాత్రం పెట్టకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రాక్షన్ కీ ప్రోబ్. సో ఈ మిషన్లో నాకు బాగా నచ్చిన ప్రోబ్ ఏదైతే ఉంది అంటే ఇదే. సో సక్షన్ ఎంత స్మూత్ ఉన్నది అంటే అంత స్మూత్గా ఉంది. సో మనకి ఇది ఆల్రెడీ తెలుసు, హైడ్రాఫేషియల్ ఈజ్ అబౌట్ ఇన్ఫ్యూజన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ రెండు కూడా. సో ఇన్ఫ్యూజ్ చేసేటప్పుడు మనము S1, S2, S3 మనకి ఏవైతే బాటిల్స్ ఉన్నాయో ఆ బాటిల్స్ని యూజ్ చేస్తా మనం ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇన్ఫ్యూజన్ అనేది చేయొచ్చు. సో బాటిల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనము సక్కింగ్ అనేది ఏ లెవెల్లో ఉండాలి అనేది కూడా మనము డిసైడ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ లైక్ సకింగ్ నెంబర్ 1లో పెట్టిన తర్వాత చూడండి, ఇది సకింగ్ జస్ట్ నార్మల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను 10లో పెడతా. సో సకింగ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అదే నేను 30లో పెట్టా, ఇంకొంచెం హార్డ్ ఉంటుంది. అండ్ గ్లైడింగ్ చాలా స్మూత్గా ఉంది, లైక్ పోర్టబుల్ మిషన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి టీనేజ్ లైన్, దీన్ని గర్లీ థ్రెడ్స్ అని కూడా అంటారు. సో ఇవి వచ్చేసి దీనిలోని మనము జా లైన్ అండ్ అట్ ద సేమ్ టైం చిన్స్ని ఇలాంటి వాటిని మనము అప్లిఫ్టింగ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూపిస్తా చూడండి. సో మనము ఎనర్జీ లెవెల్ని సెట్ చేసుకుంటాం ఇక్కడ. మనకి ఏ టైప్ ఆఫ్ వైబ్రేషన్ కావాలి లిఫ్టింగ్కి ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం పీరియడ్. సో మనం ఎంత టైం పీరియడ్ కావాలంటే అంత టైం పీరియడ్ మనం సెట్ చేసుకుంటాం. సో సెట్ చేసుకున్నాక ఆన్ క్లిక్ చేసి జస్ట్ ఫర్ సపోజ్ ఇదే మీ జా లైన్ అనుకోండి, ఈ విధంగా మనము గ్లైడ్ అనేది చెయ్యాలన్నమాట. ఇది మీ చీక్స్ అనుకోండి ఇలాగా. సో మీకు ప్రొసీజర్ చూపించేటప్పుడు అది ఏంటి ఎలాగా అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రే గన్. సో స్ప్రే గన్కి పెద్ద సెట్టింగ్స్ ఏమి ఉండవు, ఎంత టైం పీరియడ్ అన్నది ఉంటుంది. సో టైం పీరియడ్ని మనం సెట్ చేసుకొని ఆన్ చేస్తే చాలు, ఆన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనము ఏదైతే సిరం వేయాలి అనుకుంటున్నామో అది ఇక్కడ వేస్తాము. సో జస్ట్ మనము ఆన్ చేస్తే చాలు, అది అలాగ ఆన్ అయిపోతుంది. సో మనం ఇది ప్రెస్ చేసినట్లయితే ఇంకొంచెం ఫోర్స్గా అన్నది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాజిక్ బాల్స్. ఈ మ్యాజిక్ బాల్స్ కూడా స్కిన్ లిఫ్టింగ్ కోసం అయితే యూస్ అవుతాయి అన్నమాట. సో స్కిన్ లిఫ్టింగ్ మీకు కావాలి అనుకుంటే కనుక ఈ మ్యాజిక్ బాల్స్ని యూస్ చేసుకుంటే కనుక అవుతుంది. సో జస్ట్ మనము ఆన్ చేస్తాము, మోడ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎనర్జీ ఎంత ఉండాలన్నది చూసుకుంటాము అండ్ టైం పీరియడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మొత్తం ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోవచ్చు దీంతో. నెక్స్ట్ లాస్ట్ ప్రోబ్. సో ఇది వచ్చేసి బబుల్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట, బబుల్ ప్రోబ్. సో ఇందులో మనం వాటర్ బబుల్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది వేసుకుంటాం. వేసుకొని మనం జస్ట్ బాటిల్ సెలెక్ట్ చేసుకోవాలి S4. సో S4ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం టైం పీరియడ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకున్నట్లయితే కనుక ఇందులోంచి మనకి టోటల్ అంతా వస్తుంది ప్రోడక్ట్. ఓకే, ఓ మై గాడ్, ఇట్ స్టార్టెడ్. ఓకే ఫైన్. సో దీస్ ఆర్ ద వేరియస్ ప్రోబ్స్ మనము రకరకాలుగా యూస్ చేసుకుంటాము. యూస్ చేసుకొని మనము కావలసిన అవుట్పుట్ని అయితే మనం సాధించుకోగలుగుతాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మాత్రమే మనం చెయ్యాలి అనే రూల్ అయితే ఏం లేదు, మనం ప్రొసీజర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఈ మిషన్లో ఏ ప్రోబ్స్ ఉంటాయి ఏంటి అని తెలుసుకున్నారు మీరు. యాక్చువల్గా ఈ మిషన్ వచ్చేసి 10-in-1 మిషన్, అండ్ ఎట్ ద సేమ్ టైం దీనికి ఇంకొక 2 ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎల్ఈడి ఫేస్ మాస్క్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి హై ఫ్రీక్వెన్సీ. సో అవి ఆల్రెడీ మనకి తెలిసినవే, బాగా ఫెమిలియర్గా ఉన్నవి కాబట్టి నేను ఇంకా అవి చూపించలేదు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ అటాచ్ దోస్ ప్రోబ్స్ ఆల్సో. సో మనం ఏ ప్రోబ్స్ని అయితే అటాచ్ చేస్తామో ఆ ప్రోబ్స్ తాలూకా డిస్క్రిప్షన్ మాత్రమే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. దాని తాలూకా సెట్టింగ్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మిషన్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక నేను వెండర్ డీటెయిల్స్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక వెండర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇది ఎలాగ మనము యూజ్ చేయాలి అన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బై బాయ్.